ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఇనియా వచ్చి ఎలిమినేట్ అయిపోయింది అని. కానీ ఇది ఖచ్చితంగా అన్ఫేర్ ఎలిమినేషన్ అని అందరికీ తెలుసు. కానీ ఈవెన్ బట్ ఇదైతే చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది అని అయితే అర్థమైపోయింది. ఎందుకంటే లైక్ ఎట్లీస్ట్ టాప్ త్రీలో నేనైతే రేవంత్ ఫస్ట్ అండ్ ఇనియా సెకండ్, కొన్నిసార్లు అయితే ఇనియానే విన్నర్ అయిపోతుంది అని చెప్పి చాలాసార్లు నాకు అనిపించింది. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించడానికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది అని అయితే అర్థమైంది. ఏంటంటే ఒక కంటెస్టెంట్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల తనని సేవ్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ ఆ కంటెస్టెంట్ని ప్రతి వీక్ డేంజర్ జోన్లో పెట్టేసి మళ్ళీ తనని సేవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసేసి, కానీ ప్రతి ఎపిసోడ్లో తనని నాగార్జున టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి బయటకి హైలైట్ చేసి తనని సేవ్ చేయాలి అనుకుంటున్నారన్నమాట. బట్ ఏదేమైనా ఇదైతే అన్ఫేర్ ఎలిమినేషనే. ఏ సీజన్లో ఇంత వర్స్ట్ అయితే జరగలేదు, బట్ ఈసారి మాత్రం ఇనయా ఎలిమినేషన్ అనేది సో సాడ్. మనం ఫస్ట్ గీతు ఎలిమినేషన్ని ఎంత అన్ఫేర్ అనేసుకున్నామో, నెక్స్ట్ వచ్చే ఇనయా ఎలిమినేషన్ కూడా అంతే. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇనయా మనం శ్రీ సత్యాన్ని కూడా పంపించవచ్చు. కానీ శ్రీ సత్యాన్ని ఎందుకు పంపించలేదు అంటే అక్కడ కొంచెం నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సింపతి, అంత సింపతి ఏముంది అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే సరే కీర్తి విషయంలో అండ్ శ్రీ సత్య విషయంలో ఓకే ఏదన్నా సింపతి ఉండొచ్చు, కానీ ఇంకో కంటెస్టెంట్కి అయితే కంప్లీట్ ఏ పూర్ పర్ఫార్మర్, హీఈస్ నాట్ ఎ టాప్ పర్ఫార్మర్. కానీ ఈవెన్ తనని టాప్ పర్ఫార్మర్ చేయడానికి ఇనియాని తీసేయడం అనేది అయితే 100% అన్ఫేర్ ఎలిమినేషనే. కానీ ఇంకా బిగ్ బాస్ టీమ్ ఎలా కవర్ చేస్తుందంటే ఓట్స్ రాలేదు అని అయితే చెప్తుంది. కానీ ఓట్స్ అనేవి ఫ్రైడే నైట్కే కన్ఫర్మ్ అయిపోతాయి కదా. కానీ ఇనయా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి ఫ్రైడే కన్నా ముందే, సో ఫ్రైడే కన్నా ముందే లీక్ అయిపోయింది కాబట్టి ఇనయాని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలని ముందే బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయినట్టయితే అర్థమైపోయింది. బట్ ఒకటి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి ఆదిరెడ్డిని సేవ్ చేయాలని చెప్పి ఇనియాని పంపించేశారు అని చెప్పేసి అయితే 100% అయితే అర్థమైపోయింది. సో ఇప్పుడైతే ఇనియా అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది, ఇదైతే 100% నిజం. కానీ ఒక కంటెస్టెంట్ని కాపాడాలి అని ఇంకో కంటెస్టెంట్ని బయటికి పంపించడం బిగ్ బాస్కి ఏమన్నా కరెక్ట్గా ఉందా ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఎంత కష్టపడి ఉంటుంది, అఫ్కోర్స్ తనకి ఎట్లాంటి పిఆర్ లేదు, ఏది లేదన్నమాట. కానీ ఒక కంటెస్టెంట్ని కాపాడడానికి చాలా రివ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కట్టగట్టుకొని ఈ కంటెస్టెంట్ అదేంటి డేంజర్ జోన్లో ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట. ఈ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా పిఆర్ టీమ్ అంతా యాక్టివ్ అయిపోయి ఓట్లు వేయడం. సో ఇలా ఫేక్ ఓట్స్తోని ఆ కంటెస్టెంట్ని ప్రతి వీక్ సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ నాకు తెలిసి తనని సెకండ్ పొజిషన్కి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారు. ఒక టైంలో రేవంత్ని లేపేసిన రేవంత్ని లేపేయడం మంచి, రేవంత్ని అందులో తీసేసి తనని విన్నర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ టీమ్ అనేది అసలు కంప్లీట్ జెన్యున్గా లేకుండా అయిపోయింది. అసలు ఇనయా ఎలిమినేషన్ ఎంతమంది డైజెస్ట్ చేసుకోవట్లేదు అని. కానీ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియో ముందు కొంతమంది అయితే ధర్నా చేశారు, ట్విట్టర్లో ట్వీట్స్ వర్షం కురుస్తుంది. ఏమైనా కానీ కనీసం బిగ్ బాస్ షోకి చీమ కొట్టినట్టయినా లేదు. ఎలాగో ఇనియా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఎవరం ఏమైతే ఏం చేయలేము. బట్ ఇదైతే నిజంగా అన్ఫేర్ ఫ్రెండ్స్. వేరే కంటెస్టెంట్ గురించి వేరే ఈ ఇనియాని బని చేయడం అయితే అస్సలు కరెక్ట్ టైం ఇట్లా
మనకు ఆల్రెడీ తెలుసు రామ్ గోపాల్ వర్మతో వీడియో తీశాక తనకి కొంచెం కాంట్రవర్సీ వచ్చి ఉంటుంది, కానీ తనెవరో ఎవరికి తెలీదు. అంత తెలియని అమ్మాయి టాస్క్ పరంగా కానివ్వండి. సో అన్నిటికి అసలు ఎంత పోటీగా ఒక ఫైనల్ కంటెస్టెంట్తో కూడా చాలా బాగా టాస్క్ ఆడడం ఇప్పటి వరకు దక్కుకుంటూ వచ్చింది అంటే ఒక ఇనియా ఏ టాస్క్ ఇచ్చినా ప్రాణం పెట్టేసి ఆడింది. అలాంటి ఇనియాని అన్ఫేర్గా ఎలిమినేట్ చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు, బట్ బిగ్ బాస్ టీమ్ డెసిషన్ కాబట్టి మనం కూడా ఏం చేయలేము. కానీ ఇది ఇనియా ఎలా తీసుకుంటుందో అనేది వెయిట్ చేయాలి. కొంచెం సేపట్లో మనకు వీడియో కూడా వచ్చేస్తుంది కాబట్టి చూడాలి. బట్ బాధగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇలా అవ్వకుండా ఉండాల్సింది. బట్ దీనివల్ల బిగ్ బాస్ చూడాలనే చిరాకు, అసలు ఇంత ఘోరమా, ఇంత అన్ఫేరా డీప్. అసలు నేనైతే గిట్ విషయంలో నుంచి కొంచెంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇనియా విషయంలో మాత్రం 100% ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మంచిగా టాస్క్ ఆడి మంచిగా ఉన్న అమ్మాయిని అర్థాంతరంగా ఎలా వీళ్ళ స్వార్థం కోసం ఈ బిగ్ బాస్లో ఉన్న పాలిటిక్స్ కోసం లేపేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓట్స్ పరంగా ఇనియాకేం తక్కువ లేవు, బట్ ఈ ఓట్స్ వేరే వాళ్ళకి రావాలి అంటే ఇనియాని లేపేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారనమాట. సో ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఓట్ వేసే వాళ్ళు మీ కంటెస్టెంట్కి మాత్రమే వేయండి, అంతేగాని అనవసరంగా ఓట్స్ని స్ప్లిట్ చేయొద్దు. ఎందుకంటే 5 ఎలిమినేట్ అవ్వడానికి రీజన్, ఇంకా రాజ్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఆ ఓట్స్ అన్నీ ఈ కంటెస్టెంట్కి, అంటే ఒక పాలిటిక్స్ ప్లే చేస్తున్న కంటెస్టెంట్కి, ఒక హై పిఆర్ ఉన్న కంటెస్టెంట్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే 5ని కానివ్వండి రాజ్ని కానివ్వండి లేపేశారు. సో 5 ఫ్యాన్స్ అందరూ ఓట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎవరికి ఓట్స్ వేయాలో, ఎట్టి పరిస్థితుల్లో ఓట్స్ స్ప్లిట్ చేయకండి. ఓట్స్ స్ప్లిట్ చేశారంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే, ఎందుకంటే ఓట్స్ స్ప్లిట్ చేయడం వల్ల లాస్ట్కి మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు రేవంత్ కన్ఫర్మ్ విన్నర్ అని కన్ఫర్మ్ అయిపోయారు కదా, అది కూడా మర్చిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకనే మీరు ఎవరికి ఓట్ వేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం వెయ్యండి. ఓట్స్ని ఎన్ని కాస్ట్ స్ప్లిట్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.